నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి హృదయము ఎలా ఉంది చెప్పండి? లాభమును అపేక్షించుచున్నది. నా జనులు, దేవుడు అంటున్నాడు, నా జనులు రాదగనే విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుందురు కానీ వాటిని అనుసరించి వారు ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ ప్రేమ మాటలు కనపరిచెదరు కానీ వారి హృదయము ఎలా ఉంది చెప్పండి? లాభమును అపేక్షించుచున్నది. హోషేయా గ్రంథం చూడండి, 8వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. బాకా నీ నోట ఉంచి ఊదుము. జనులు నా నిబంధనను వారు అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరున్నారు. కనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటన చేయుము. వారు మా దేవా ఇశ్రాయేలీల వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమేనని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించి ఉన్నారు కనుక శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈరోజు వారిని తమురుస్తున్నాడంట. బాగా ఆలోచన చేయండి. నా జనులు రాదగిన విధముగా నా మందిరములోనికి వస్తున్నారు, నా ప్రార్థనలో పాల్గొనినట్లుగా ఉంటున్నారు, నా మాటలు వింటున్నారే కానీ వాటిని అనుసరించి వారు ప్రవర్తించటం లేదు. కనుక వారి హృదయము, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి చెప్పండి? లాభమును అపేక్షించుచున్నది. కనుక దేవుడు అంటున్నాడు, వారు నా సన్మార్గమున ఏమంటున్నారు చెప్పండి? ప్రవర్తింపకుండా నా ధర్మశాస్త్రమును వారు మీరుతున్నారు. నా మార్గాలు వారు అనుసరించటం లేదు. కొంతమంది విషయాల్లో నేను వింటున్నా, అయ్యగారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు, మాకు వాక్యం కొద్దిగా బాధగా ఉంటుందని కొంతమంది రాను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. లేని మాటలు, పిట్ట కథలు నాకు ఎందుకండి? మనకి మన హృదయాలలో ఇంకా మనము ఆ పాపపు ఉద్దేశాలతోనే ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితులను చూస్తే మనం సిద్ధపాటు కలిగే వారిగా ఉండాలి. కానీ ఇంకా లోకములో నాకు సమయం ఉంది, కాస్త కాలక్షేపం చేసే మాటలు నాకు చెప్పండి అంటే అవి నా వల్ల కానీ కాదు. దేవుడు నాకు ఏది బయలుపరుస్తున్నాడో, ఎలా చెప్పమంటున్నాడో, కనుక నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. కనుక దేవుడు అక్కడ అంటున్నాడు, నా జనులు రాదగిన విధముగా వచ్చి వారు నా ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వారు నా మాటలు వింటున్నారే కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు ప్రవర్తించటం లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నా బిడ్డలు నా ఎదుట కూర్చుంటున్నారు, నా మాటలు వినినట్టుగా ఉంటున్నారే కానీ వారు నా ధర్మశాస్త్రమును వారు విసర్జిస్తున్నారు. కనుక బాకా నా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన అతిక్రమించి
అతిక్రమిస్తున్నారు. నా ధర్మశాస్త్రము మీరు ఉన్నారు. నా ధర్మశాస్త్రమును వారు మీరుతున్నారు. కనుక పక్షిరాజు వాలినట్లుగా శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని శత్రువు వారు ఎక్కడికి వెళ్ళినా వారిని నేను విడవను అంటున్నాను. అయ్యా గొప్ప దైవ సేవకుడి దగ్గరికి వెళ్తున్నానయ్యా, నేను ప్రార్థనాపరుడు, నేను శత్రువు అంటున్నాడు, నా ధర్మశాస్త్రాన్ని మీరు మీరుతున్నారు కనుక నేను మిమ్మలను విడవను. శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని మందిరంలోనికి వెళితే శత్రువు పారిపోవాలి. మీ శ్రమలు ఎందుకండి? ఆ రోజుతో క్లియర్ అయిపోవాలి. మీ బాధలు మీ వ్యాధులు కూడా ఆ రోజుతో మీరు సంతృప్తి కలిగి దేవుని సన్నిధిలో నా దేవుడు నన్ను దర్శించాడనే సంతృప్తి కలిగి ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి? శత్రువుని ఎమ్మడ పెట్టుకొస్తున్నారు, శత్రువుని మళ్ళీ ఎమ్మటే తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనుక మీలో దేవుని వాక్యము లేదు కనుక మీరు ఎన్ని మందిరాలకు తిరిగినా ఎక్కడ తిరిగినా మీకు ఏ ఉపయోగము కలగదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నా జనులు రాదగని విధముగా వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించి వారు ప్రవర్తింపక వారి హృదయాన్ని ఎలా ఉందో చెప్పండి. ఇంకా లాభమునే ఆపేక్షించుచున్నది కనుక శత్రువు వస్తున్నాడు వారి వెనకాలని దైవజనుడు అంటున్నాడు. అక్కడ బాకా నీ నోటన ఉంచి ఊదుము, జనులు నా అతిక్రమమును వారు నా నిబంధనను వారు అతిక్రమించి ఉన్నారు. నా ధర్మశాస్త్రమును వారు మీరు ఉన్నారు కనుక పక్షిరాజు వాలినట్లుగా శత్రువు వారిని యెహోవా మందిరములోనికి వెళ్ళినా సరే, నీకు ఎంత ప్రార్థన చేసినా సరే, నువ్వు ఎంతమంది దైవ సేవకులతో నీవు ప్రార్థన చేసినా సరే, దేవుడు అంటున్నాడు నీకు మేలు కలగటలేదు. ఎందుకని కలగటలేదు అంటే వారు నా ఇశ్రాయేలీయులు సన్మార్గమును నా నీతి కలిగిన మార్గమును వారు విసర్జించారు. దేవుడు వారికి అప్పగించిన మార్గాన్ని విసర్జించారంట. దేవుడు ఈ మార్గంలో మీకు మేలుంది బ్రతకండి అని మీకు మేలు కలిగే మార్గాన్ని చూపిస్తే ఆ మార్గాన్ని ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలీలు విసర్జించారు, తమకు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కనుక శత్రువు మిమ్ములను వాడు విడవడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పక్షి రాజు వాలినట్టుగా వాలుతాడంట, మీ దగ్గరకు వచ్చేస్తాడు. కనుక మీ బాధలు పోవు, మీ వ్యాధులు పోవు, మీ హృదయాలు మారినప్పుడే మీకు సమాధానము దొరుకు, మీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన మనము శత్రువులకు బానిసలయ్యాం కనుక ఆయన మనకు శక్తిని అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఏం పాడుకున్నాం చెప్పండి? ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. ప్రార్థన శక్తి లేకపోతే నీవు శత్రువును ఏమాత్రం కూడా జయించలేవు. నీ ఇంటిలోని నీ బిడ్డలను కూడా నీవు స్వాధీనపరచుకోలేవు. నీ కుమార్తెలు నీ కుమారులు కూడా నీ మాట వినరు. ఎందుకంటే నీతో పాటు వచ్చినట్టుగా మందిరంలో ఉంటారు, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కనుక వారు నీ మాట వినరు. దేవుని శక్తి నీలో లేదు కనుక నా బిడ్డలకు శక్తిని అనుగ్రహించి వారి కుటుంబాలను కట్టాలని, వారు ఫలభరితముగా ఉండాలని, వారు ఆశీర్వాదకంగా ఉండాలని దేవుడు మనకు ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచాడు. కనుక చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయము
ఏడవ వాక్యాన్ని చూడండి. శరీరధారి అయిన దినములలో, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. అయ్యా, ఏ శరీరులు నీ సన్నిధికి దూరమైపోయిన నీ బిడ్డలు, వారు నీ సన్నిధికి దూరమైపోయిన వారు ఈ లోకములో శరీర బలహీనతలకే గురి కాకుండా ఆకలి బాధలు వేదనలు శోధనకు గురి అయిన వారు ఏ రీతిగా వారిని నీ సన్నిధిలో రక్షించే మార్గాన్ని వారికి చూపించాలో, వారికి ఏ రీతిగా తెలియచేయాలో, వారికి ఏ రీతిగా వారికి దీవెనకరమైన ఈ మార్గాన్ని వారికి ఎలా చూపించాలో అని చెప్పి యేసు ప్రభు కన్నీటితో విలపించి ప్రార్థన చేశాడు. ఈ శరీర బలహీనతలో ఉన్న వారికి కాపాడాలి. నీ మహిమను పోగొట్టుకున్నారు, నీ సన్నిధికి దూరమయ్యారు, ఈరోజు ఆకలి బాధలు వారి శరీరంలో కృంగతీస్తున్నాయ్యా, వారికి కలిగిన వ్యాధులు బాధలు శాపము వారి మీద భరించలేనంత శోధన వారు అనుభవిస్తున్నారయ్యా, కనుక వారిని ఏ రీతిగా ఆదరించాలి, వారు ఏ రీతిగా నీ సన్నిధిలో శక్తిని పొందుకోవాలి, వారు తిరిగి ఏ రీతిగా నీ సన్నిధిలో మరలా తిరిగి ఆ శత్రువు వారి నుండి వారు విడిపించబడాలి, ఆ శత్రువు వారి నుండి వారు ఏ రీతిగా ఆ బాధల్లో నుంచి ఆ శోధనలో నుంచి ఆ బంధకాల్లో నుంచి ఆ ఆకలి బాధల్లో నుంచి ఏ రీతిగా వారికి ఆదరణ చూపించాలని చెప్పి యేసు ప్రభు కన్నీటితో కొండ మీద ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, ఆయన ఎలా వచ్చారు చెప్పండి? లోకా సువార్త 1:50 ఆయనకు భయపడు వారి మీద, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును, తరతరముల వరకు కూడా ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును ఆయన చూపెను. వారి హృదయములో ఉన్న ఆలోచన విషయములో గర్విష్ఠులందరినీ కూడా చెదరగొట్టెను. సింహాసనము మీద నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారికి మంచి పదార్థాలతో సంతృప్తిపరుస్తున్నాడు. ధనవంతులైన వారిని గర్విష్ఠులైన వారిని ఆయన ఏం చేశాడు చెప్పండి? వట్టి చేతులతో పంపించి వేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అండి? ఇంకా ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి ఆయన మాటలను మీద ఆశ కలిగిన వారిని బలపరచుటకై దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి అలాగునే బలవంతులు అనగా ఈ లోక అధికారి యొక్క చేతులలో అధికారములో ఉన్న అధికారులను ఆ బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని కాపాడి వారిని రక్షించి ఆ గర్వము కలిగిన వారిని ఏం చేశాడు చెప్పండి? అణిసివేసి ఆయన వారిని సింహాసనాలను దింపి వారిని ఏం చేశాడు చెప్పండి? ఆ సింహాసనాల మీద వారిని ఎక్కించి వారి ఆకలి దప్పులను తీర్చి వారిని ఆదరించి ధనవంతులు గర్విష్ఠులను ఆయన ఏం చేశాడు చెప్పండి?
దూరముగా వారిని పారతోలాడు. దేవునికి సోదరము హల్లెలూయా. అలాంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ప్రార్థనలోకి వెళుతున్నామంటే యేసు ప్రభు మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట వింటే, ఆయన మాట ఇంటి దేవుడు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నీకు నేను పెడతాను అంటున్నాడు. ఈ ఆహారం నేను నీకు ఆహారముగా ఉన్నాను. ఈ ఆహారం భుజిస్తే తప్పకుండా నీవు ఎలాంటి శ్రమలైనా వేదనలైనా సరే ఈ లోకములో ఎదుర్కొని నీతి నిన్ను బ్రతికి శుద్ధి కనుక ఆకాశ పక్షులను పోషించేవాడును నిన్ను కూడా నేను పోషిస్తా. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ప్రజలను పోషించడానికి వచ్చాడు. ఆయన పరలోక వర్తమానాన్ని తెలియచేయడానికి వచ్చాడు. చూడండి మత్తయి సువార్త 14:14 చూడండి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును సూచి వారి మీద ఆయన కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పెను. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుటని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. అక్కడ యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి. ఈ లోకంలోనికి వచ్చి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కనుక వారి మీద ఆయన కనికరము చూపి సాయంకాలమైనప్పుడు అనేక మంది అక్కడ ఆయన దగ్గరకు పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందరూ కూడా రోగాలతో బాధలతో వ్యాధులతో వచ్చి ఆయన ఎదురు కూర్చున్నారు. అది గొప్ప అరణ్య ప్రదేశం, అది ఎడారి ప్రదేశం. ఎడారిలో కూడా దేవుడు ఆహారం పెట్టగలడు అని, దేవుని నోటి మాట వల్ల మనుషులు బ్రతుకుతారని సాతానుతో మన ప్రభు ఆకలి కొని అక్కడ అనేక శ్రమలు అనుభవించి దాహము కొని నా బిడ్డలు నా నోటి మాట వల్ల వారు బ్రతుకుతారు అని సవాలు చేసి వచ్చాడు ప్రభు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఏం చేశారు చెప్పండి, ఆయన సవాలు చేసి వచ్చి ఈ బిడ్డలను నేను ఎలా బ్రతికించగలవు నా చేతిలో నుండి. వారికి కలిగిన గాయాలు, వారికి కలిగిన వేదనలు, వారి వస్త్రహీనులుగా అలాగే తిండి లేని వారిగా బలహీనుడిగా చేశాను, నీవు ఎలాగో కాపాడగలవని సాతాను ఎంత శోధించినా ఆయన వచ్చి వారి మీద కనికరపడి పరలోకములోని దిగి వచ్చిన జీవాహారమును నేనే, నా యందు విశ్వాసము ఉంచండి మీకు సమస్తము అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పి వారిని ఓదార్చినప్పుడు వారి వ్యాధుల్లో నుంచి బయటికి వచ్చారు. అలాగనే ఆదరణ లేని స్థితిలో ఆదరణ పొందారు. అలాగనే వారికి ఆదరణ లేని మాటలు వారు వినినప్పుడు వారు పొత్తుకూకినా, వారికి ఆకలైనా, వారికి దాహమైనా సరే వారు అన్నీ మర్చిపోయి ఈ మధురమైన మాటలు, జీవము కలిగిన మాటలు, ఇన్ని రోజులు మనకు దేవుడు సన్నిధిని మనము కోల్పోయామని చెప్పి దేవుని సన్నిధిలో ఆనందపడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, అయ్యా ఇది అరణ్య ప్రదేశం కనుక వారికి ఆకారము
మరి వారి కొనుక్కుని తినటానికి పంపించి వేస్తే వారు వెళ్ళి కొనుక్కుంటారు కదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అరణ్య ప్రదేశంలోనైనా దేవుడు వారికి ఆహారము పెట్టలేడా? కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కనుక ఇదిగో మీ దగ్గర ఏమున్నాయో నా దగ్గరకు తీసుకురమ్మన్నప్పుడు అక్కడ ఏం చేస్తారు చెప్పండి? వారి దగ్గర ఉన్న 5 రొట్టెలు అక్కడ అమ్ముకునే వారి యొక్క తీసుకొని ప్రభు సన్నిధిలో పెట్టారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రభు చేతికిచ్చి ఆయన చేతిలో పెట్టగానే ఈ జనులందరినీ కూడా దేవుని నోటి మాటలో ఎంత శక్తి ఉన్నదో వారికి తెలియాలి అంటే మీరు వెళ్ళి వారిని లైన్గా ఏమన్నా చెప్పండి, పచ్చిక మీద వారిని పంకులు పంకులుగా మీరు వారిని కూర్చుండబెట్టండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక పంకులు పంకులుగా కూర్చుండబెట్టండి. దేవుని ఆహారము వారు భుజించటానికి, ఇదిగో దేవుడు శక్తివంతుడని వారు భుజించటానికి ఏ ఒక్కరికి కూడా ఆకలి బాధలు లేకుండా వారికి మీరు వెళ్ళి ఆహారం పెట్టమని ప్రభు చెప్పిన మాటను వారు విన్నారు, కూర్చుండబెట్టారు. ప్రభు ప్రార్థన చేసి ఆ రొట్టెలను విరిచి వారి చేతికివ్వగా వారు తింటా ఉంటే ఆ రొట్టెలు ఏం చేస్తున్నాయి చెప్పండి, అక్కడ పెరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా ఆ గంపలో నుండి ఇస్తూ ఉంటే, ఆ గంపలో నుంచి అది పెడతా ఉంటే ఇరిగిన ఆ రొట్టెలు అనేకులకు ఆహారము ఏమైంది చెప్పండి, సమృద్ధిగా తిని పురుషులు స్త్రీలు తిన్న తరువాత అక్కడ మిగిలిన మొక్కలు 12 గంపలు. దేవునికి స్తోత్రము. అలా ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా? ఇంకా మీలో ఆకలి దప్పులతో మీరు అలమటిస్తున్నారా? ఇంకా దేవుని మాట మీ వద్దకు మరి ఇప్పుడు అయినా మీరు గ్రహిస్తారా అని అడుగుతున్నప్పుడు, అయ్యా మేము గ్రహించాం, నీవు శక్తివంతుడువు, కనుక నీ ఆహారము ఎంతో శక్తివంతమైనది అని చెప్పి వారు సంతృప్తిగా తిన్నారు. ఆ వారి ఆకలి బాధలను వారు తీర్చుకున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈయన దేవుని కుమారుడు, శక్తివంతుడు, ఈయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక మనము ఈరోజు ఇప్పటి వరకు వస్త్రహీనుడిగాను దరిద్రులుగాను ఈ ఆహారము లేని వారిగా మనం ఉన్నాము అంటే దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టి ఉండటము వలనే. దేవునికి స్తోత్రము. అలా దేవుని సన్నిధికి దూరం అవ్వటం వల్లనే, దేవునికి భయపడకుండా ఉండటం వల్లనే మనకు ఇన్ని శ్రమలు కలిగినాయి. దేవునికి స్తోత్రము. అలా చూడండి 1 రాజులు 17:12 అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండైనను బుడ్డిలో కొంచెము నూనెయినను నా యొద్ద ఉన్నదే కాని అప్పము ఒక్కటైనను లేదు. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై ఆమె అక్కడికి వచ్చి ఉన్నది. కనుక ఒక ప్రవర్త ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏలియా, అమ్మా నాకు కొద్దిగా దాహమునకు నీళ్ళవా అని అడిగాడు. అయ్యా నీళ్లు తేపోతూ ఉండగా నాకు తినటానికి ఒక అప్పము రొట్టె ముక్క ఇవ్వా అని అడిగితే ఆ వంటంది, అయ్యా నిజంగా నేను చెప్తున్నాను, నాకు రొట్టె ముక్క ఈరోజు ఉన్నది కొద్దిగా పిండి, ఆ పిండిలో నా బిడ్డ ఆకలి కొని ఉన్నాడు, నేను ఆకలి కొని ఉన్నాను, కనుక నా బిడ్డకు నేను ఆ రొట్టె చేసుకుని అది తిని చనిపోతాము, ఒకవేళ మరణం వస్తే చనిపోతాము. దేవునామాన వందనాలు.
అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు. నేనైతే వచ్చేదాన్ని కాదు. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది. అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ. చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము. ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకండి అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని చెప్పారు. మీకు అసలు చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని. మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన కాక.